హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడీ షావ్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడ్కా రెసిపీ చూడబోతున్నాం. నాన్ చపాతీ రోటీలోకి వెజిటేరియన్స్కి చాలా బాగుంటుందండి. చాలా స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు మనం ఈ దాల్ తడ్కా రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం దీనికోసం నేను 1 కప్ వరకు చెన్నదాల్ని తీసుకున్నానండి, శనగపప్పుని. దీన్ని ఇలా 2 అవర్స్ పాటు వాటర్లో సోక్ చేసుకోవాలి. బాగా కడిగిన తర్వాత ఇలా కుక్కర్లో 4 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. దాల్ అనేది మెత్తగా ఉడికిపోవాలి, కానీ పేస్ట్ లాగా మాత్రం అయిపోకూడదండి. సో ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత దాల్ని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడైతే మనం ఈ రెసిపీ చేయడానికి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే 1 బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇందులోనే 1 పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత 2 పెద్ద టమాటాలను ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకొని మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న చెన్నదాల్ని ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఈ దాల్ కుక్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు మనం దాల్ కుక్ చేసినప్పుడు మిగిలిన వాటర్ని ఇందులో వేసుకున్నాను. వీటన్నింటినీ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇందులోనే 1 టమాటాను ఇలా 4 పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా దగ్గరగా అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేయచ్చండి. ఇప్పుడు మనం 1 చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ కలిపిన దాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ దాల్ పైన వేసుకోవాలండి. దీనికోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దాల్ని 1 బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని కూడా పైన వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే 1 లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.